బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చారు, పొట్ట చేత పట్టుకుని ఏపీకి చేరారు. పని చేస్తుండగానే మట్టి పిల్లల కింద నలిగిపోయారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ప్రమాదానికి కారణమేంటి, కూలీల మృతికి కారకులెవరు? గుంటూరులో ఘోరం జరిగింది. ముత్యాలరెడ్డి నగర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీల భద్రత కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు, ఇలాంటి సేఫ్టీ కూడా తీసుకోకుండా కార్మికులు పనిచేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఇది పూర్తి నిర్లక్ష్యమేనని, నిబంధనలు ఉల్లంఘించడమేనని స్థానికులు చెబుతున్నారు. మట్టి కూలడంతో వారికి ఊపిరాడలేదన్నారు. పర్మిషన్ లేదని కొన్ని రోజులుగా పనులు చేయట్లేదు. 2 రోజుల కిందే మళ్లీ పనులు మొదలుపెట్టి అమాయక కూలీల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఒక ప్రికాషన్స్ లేకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుపుకోవడం, ఆల్రెడీ మరి డీసీపీ గారు కానివ్వండి ఇక్కడ విజిట్కి వచ్చి ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా అంత ముందు కూడా జారీ చేయడం అయింది, 1 మంత్ బ్యాక్ కూడా. పర్మిషన్స్ సంబంధించి కూడా ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా అని, ఎందుకంటే ఇది డబల్ సెల్లార్ నిర్మాణం. ఇది అనుమతి లేకుండా 2 నెలలుగా నిర్మాణ పనులు జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో టౌన్ ప్లాన్ సూపర్వైజర్ సత్యనారాయణ, వార్డు ప్లానింగ్ కార్యదర్శి ఉషను, నగర కమిషనర్ నిశాంత్ కుమార్ సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.